టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న సంగతి చూపిస్తున్నారు. ఇక ఈ క్రమంలో టీడీపీ వర్గాలకు ఆయనకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావనలోకి తీసుకువచ్చారు. లోక్సభ ఎన్నికల కోసం జనసేన పార్టీ తెలంగాణలో అభ్యర్థులను నిలబెట్టుకోవచ్చని, ఎవ్వరూ అడ్డుపడరని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా నిరభ్యంతరంగా తెలంగాణలో తన పార్టీ కోసం ప్రచారం చేసుకోవచ్చని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేస్తుంటే మేమేమైనా అడ్డుకున్నామా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలన గురించి చెప్పుకోలేకపోతున్నారని, చేసింది చెప్పుకోలేక తమపై పడేడుస్తున్నారంటూ విమర్శించారు.